సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. కానీ తెలంగాణలో చిన్న చేంజ్. పొలిటిక్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఒక మాస్ లీడర్. ఆ డీటెయిల్స్ చూసేయండి. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా కాలంగా జరుగుతున్నది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్, రోజా తదితరులు ఈ కోవకే వస్తారు. సినీ నటులంటే జనాల్లో ఒక క్రేజ్ ఉంటుంది కాబట్టి వాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సహజంగానే ప్రజాదరణ ఉంటుంది. తెలుగునాట సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది ట్రెండ్ గా కూడా మారింది. కానీ తెలంగాణలో ఒక పొలిటీషియన్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. రాజకీయాల్లో రాణిస్తున్న ఆ నేత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఆ మాస్ లీడర్. అది కూడా ఆషామాషిగా కాదు, పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. ఆయనే టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బొమ్మకు మురళి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు అద్దంకి దయాకర్. ఈ సినిమాలో అద్దంకి దయాకర్ తో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. అద్దంకి సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు ఇంద్రజ. కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టుగా తెలిసింది. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.